డార్లింగ్, యూకే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరికీ ఒక రెండు బ్రేకింగ్ న్యూస్ అండ్ ఒక బోనస్ కూడా. ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఎవరైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ యూకేకి వచ్చి చదవాలనుకుంటున్నారో వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని డిపెండెన్స్గా తెచ్చుకోరాదు. ఓన్లీ ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ప్రోగ్రామ్ చేస్తే తప్ప వేరే వాళ్ళకైతే డిపెండెన్స్ తెచ్చుకోవడానికి అలౌ లేదని గవర్నమెంట్ అఫీషియల్గా ఈరోజే డిక్లేర్ చేసింది. అండ్ మనకి ఈ రూల్ ఎప్పటి నుంచి వస్తుందంటే 2024 జనవరి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు. అప్పటి వరకు అయితే మనకు టెన్షన్ లేదు. సో కాబట్టి మనకు సెప్టెంబర్ ఇంటేక్ ఇంకా టైం ఉంది. సో ఎవరైనా తెచ్చుకోవాలంటే మాత్రం అప్పలో మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో దానికి మాత్రం ఏం టెన్షన్ లేదు. అండ్ మనకి ఈ రూల్ ఎందుకు ఇంప్లిమెంట్ చేసిందంటే, స్టాట్స్ ప్రకారం చూసుకుంటే యూకే ఇమిగ్రెంట్స్ పెరిగిపోతున్నారంట చాలా మంది. సో లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2022 వరకు చూసుకుంటేనే 136,000 డిపెండెన్స్ వచ్చారంట స్టూడెంట్ వాళ్ళతో పాటు. అందుకే గవర్నమెంట్ ఇలా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంది. సో మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ ఇంకో బ్రేకింగ్ న్యూస్ తెలుసుకోవాలంటే దానికోసం నెక్స్ట్ వీడియో చూడండి. దాంట్లో ఇంకా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఎండ్లో మీకు బోనస్ పాయింట్ కూడా చెప్తాను. మరిన్ని యూకే అప్డేట్స్ కోసం నన్ను ఫాలో అయ్యండి.